ఏ నెల పెన్షన్ ఆ నెలలో మాత్రమే తీసుకోవాలనే నిర్ణయంతో లక్షలాది మందికి పెన్షన్లు వైసీపీ ప్రభుత్వం దూరం చేస్తుందని మండల టీడీపీ నాయకులు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మండల టీడీపీ నాయకులు ఇందుకూరుపేట ఎంపీడీఓ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో రెండు నెలల పెన్షన్ ఒకే సమయానికి అందించడం జరిగిందన్నారు. ఒక ఇంట్లో ఒకరికే పెన్షన్, ఏ నెల పెన్షన్ ఆ నెలే అనే నిర్ణయాలపై ప్రభుత్వం పునః సమీక్షం చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు 3000 రూపాయల పెన్షన్ ఇస్తున్న హామీకి రాష్ట్ర ప్రభుత్వం తూట్లు పొడిచిందన్నారు. ప్రతి ఏటా 250 రూపాయలు చెప్పిన పెంచుకుంటూ పోతామని చెప్పిన ముఖ్యమంత్రి మూడో సంవత్సరం వచ్చినప్పటికీ ఇంకా పెన్షన్ పెంచలేదు. రెండో ఏడాది 2500 ఈ సంవత్సరం జూలై నుండి 2750 రూపాయలు చెప్పిన పెన్షన్ ఇవ్వాల్సి ఉన్నప్పటికీ ఇంకా 2200 మాత్రమే ఇస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ మొత్తాన్ని అందించకపోతే పెన్షనర్ల తరపున రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చెబుతామని మండల టీడీపీ నాయకులు ముచ్చాచిన్ని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పెన్షన్ తీసుకోకపోతే మరుసటి నెల మీ పెన్షన్ రాదు అనే ఒక చీకటి జీవో అర్ధరాత్రి 12 గంటలకు జీవోలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. కొత్త ఏమీ కాదు, మరొక జీవిచ్చాడు. అదేవిధంగా మరి పాదయాత్రలో ప్రతి చెల్లెలకి కూడా ముద్దులు పెట్టి, ప్రతి అవ్వలకి ముద్దులు పెట్టి 3000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పిన ఈ జగన్మోహన్ రెడ్డి మరి ఈరోజు ప్రతి సంవత్సరం 250 రూపాయలు పెంచుకుంటూ పోతానన్నాడు. ఎక్కడ పెంచారయ్యా? 2019లో అధికారంలోకి వచ్చావు, 250 పెంచావు. 2020 2021 మొత్తం మీద ఇప్పుడు 2750 రూపాయలు ఇవ్వాల్సిన పెన్షన్ 2250 రూపాయలు ఇస్తూ మరి ప్రజల్లో ఈ యొక్క లబ్ధిదారుల నోట్లో బట్టి కొట్టేవు. అలాగే కాకుండా ఒక రేషన్ కార్డులు ఇద్దరు అర్హులు ఉంటే గత ప్రభుత్వం ఇచ్చేది, మరి ఈ ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ ఈ చీకటి జీవోలో మరి ఒకరికే పెన్షన్ వస్తుందని చెప్పి ఈ చీకటి జీవో ఇచ్చారు. దీని అందరి మీద కూడా మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మరి మేము ప్రతి మండల ఆఫీసులో కూడా ఒక మెమరాండం ఇస్తున్నాం. ఈ ప్రజల తరపున, ఈ వికలాంగుల తరపున, ఈ వితంతుల తరపున, ఈ ముసలిల తరపున కూడా మేము ఇప్పుడు చేస్తున్నాం. దీని మీద ఈ జీవో మీద పునరాలోచన చేసి ఈ జీవోని రద్దు చేయవలసింది కదా. ఈ జగన్మోహన్ రెడ్డిని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో దశల వారీగా అంచెల వారీగా ఈ పోరాటాన్ని ప్రజా పోరాటంగా మలిసే కార్యక్రమంలో మేము ఉన్నామని చెప్పి తెలియజేస్తూ మేము డిమాండ్ చేస్తున్నామని చెప్తున్నాం.